పర్లేదు పర్లేదు దయచేసి కూర్చోండి. కూర్చుంటే వెనకాల వాళ్ళు కంపడం కదా. పర్లే పర్లే కూర్చో కూర్చో. మా అందరికీ నమస్కారం. దయచేసి దయచేసి వెనకాల ఉన్న కార్యకర్తలు మీరు అందరు పక్కకు వెనకాల అందరు పోండి బా. వెళ్ళబా మురళి ఏమవుతున్నాడు కంగారు ఎక్కువ నీకున్నాడు. దయచేసి కార్యకర్తలు అందరూ ఓపిక పట్టాలబ్బా ప్లీజ్. వచ్చి అందరిని కలుస్తా. మీరందరూ ఆగండి. అయ్యా ఈయన ఒకడు తమ్ముడు హలో బయటికి రా రబ్బా బయటికి రా. నువ్వు ఆడ మూలకెళ్ళి నువ్వు అడ్డం నిలబడతాయట్లే బాబు పోడు కూర్చుండు. అరే మీతో మాడదానికి వచ్చానబ్బా. కూర్చునేది ఉంటే ఇంట్లో కూర్చుండు వచ్చి. నేను మా అందరికి నమస్కారం. నేను ఈ యువకలం పాదయాత్ర చేస్తున్నప్పుడు బైక్ మెకానిక్లు పెద్ద ఎత్తున వచ్చి అన్న మా సమస్యలు కూడా వినండి మేము కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులమే అని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యువకలం పాదయాత్రలో నేరుగా మీ సమస్యలు తెలుసుకున్నానికి అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశ ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చర్చించడానికే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. కోవిడ్ లాక్డౌన్ ముందల కూడా ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎక్కడా సరైన ఆదాయం లేక ఎప్పుడు లేని విధంగా బండ్లు కొనుగోలు కూడా తగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కూడా జరిగింది. కోవిడ్ తర్వాత కూడా పక్క రాష్ట్రాలతో పోల్స్తే అంత ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆదాయం బండ్లు కొనుగోలు మన రాష్ట్రంలో జరగని పరిస్థితి. పక్క రాష్ట్రాలతో పోల్స్తే మన పెట్రోల్ డీజిల్ ధర దాదాపు 12 రూపాయలు లీటర్కి ఎక్కువ. దానివల్ల అన్ని ధరలు విపరీతం పెరుగుతాం జరిగింది. అందుకే పాదయాత్రలు చెప్తా. కరోనా ముందల జగనోర్ అనే వైరస్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనాకి వ్యాక్సిన్ దొరికిందండి. కోవిషీల్డ్ కోవాక్సిన్ దొరికింది. జగనోర వైరస్ కి 9 నెలల్లో వ్యాక్సిన్ వస్తుంది. దాని పేరే మన ఓటు. ఈ పాదయాత్రలకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేతిలో బాధితులయ్యారు. దాంట్లో భాగంగా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందలికి నడుస్తుందంటే దాంట్లో మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తాం జరుగుతుంది. మెకానిక్స్ అన్న వృత్తి అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. మొన్న కూడా నేను రాత్రి పడుకుంటే నా బస్సు క్లచ్ పేట్లు ఎగిరిపోయినాయి. అప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారు? మెకానిక్స్ గుర్తొచ్చారు. కంపెనీ వాళ్ళు కాదు వీళ్ళు కాదు. అరే ఊర్లో ఎవరున్నాడబ్బా మెకానిక్ తొందరగా పిలవండి అని చెప్పా. ఇదిగో ఈ బండి క్లచ్ పేట్ కూడా పోయింది మొన్న. ఎదురుకున్న బండి క్లచ్ పేట్. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? మెకానిక్లు గుర్తొస్తారు. సో పాదయాత్ర ముందు నడవాలన్నా లేదంటే రాష్ట్రంలో 2 వీలర్ అవ్వచ్చు 4 వీలర్ అవ్వచ్చు పెద్ద పెద్ద టిప్పర్లు కూడా ముందలకి వెళ్ళాలంటే మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. గతంలో బాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది అది అన్ని కట్ చేస్తాం జరిగింది. దానివల్ల మొదటిగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడితే దాని తర్వాత మెకానిక్స్ ఎక్కువ ఇబ్బంది పడ్డారు. అందుకే మీ సమస్యలు నేరుగా తెలుసుకున్నానికే ఇక్కడికి వస్తాం జరిగింది. సో ఓపెన్ గా మాట్లాడని నాకు తెలుసు ఈ షాపులు ఎందుకు మూసేశారు. మీకే తెలుసు ఈ కార్యక్రమం పెట్టుకుందాం దాదాపు 2 రోజుల ముందర నిర్ణయించుకున్నాం. కానీ అధికార పార్టీలు వచ్చి ఇబ్బంది పెడతారు. లోకేష్ తో మారితే ఇది చేస్తాం అది చేస్తాం. వాళ్ళు ఎవరండి పీకే దానికి? 9 నెలలు ఉపయోగపట్టండి.
వచ్చేది మళ్ళీ పేదల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఈ లోపల ఎవరిని మీ జోలికి వస్తే నా నంబర్ ఇస్తా, ఒక మెసేజ్ పెట్టండి, వాళ్ళ తోలు నిందిస్తా. ఓకేనా? భయం లేకుండా తమ్ముడు ఆగండి రా బాబు. ఇది యోగలో అని తెలుసురా, మీ జోష్ పిల్లలని తెలుసు, ఒక్క నుంచి ఆగండి. భయం లేకుండా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో నేరుగా తెలియజేస్తే దానిపైన రేపు అధికారులకు వచ్చినా అది ఎలా చేద్దాం ఏంటని చర్చించుకునే దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు మాట్లాడవలసిందే మిమ్మల్ని కోరుతున్నా. ఎవరు ముందలు మాడతారమ్మా? మైక్ గాల ఉందా? మైక్ నమస్తే సార్, నా పేరు దాసర కృష్ణ. మీరు రాజకీయ పార్టీ నాయకులుగా పాదయాత్ర చేసుకుంటూ అందరి సమస్యలు తెలుసుకుంటూ మా సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చారా? లేదు. గతంలో మీరు విక్త వయసులో ఉన్నప్పుడు మీకు బండి ఉందా? మీ బైక్ ఎప్పుడన్నా రిపేర్ వచ్చిందా? మెకానిక్ షెడ్కి వెళ్ళారా? వాళ్ళ సమస్యలు ఎప్పుడన్నా గుర్తొచ్చి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారా? చిన్న ప్రశ్న సార్, తప్పుగా అర్థం చేసుకోవాలి. తప్పే ఉందబ్బా, ఇది వైకాపా కాదు, తెలుగుదేశం పార్టీ. మీరు చెప్పిందంతా మేము అర్థం చేసుకోవాలి, మీ సమస్యలు పరిష్కరించాలి. నాకెందుకో గానీ చిన్నప్పుడు బైక్ బాగానే నడిపేవాడిని, లైసెన్స్ లేనప్పుడు కూడా నడిపేవాడిని, కానీ నాకెందుకు అచ్చురాలి, ఎప్పుడు పడ్డేవాడిని. దాంట్లో ఇంట్లో కాల్చీర్లు కట్టేశారు, ఇంకా బైక్ ఎక్కద్దని. ఆటోమేటిక్గా పడేవాడిని రిపేర్ షాప్కి తీసుకెళ్లేవాడిని. చిన్నప్పుడు స్కూల్లో అనుకుంటా, అప్పుడు మోఫా వచ్చింది కొత్తగా, నాకు సైకిల్ వద్దు మోఫా కావాలని అన్నాడు, పోరాడు ఇంట్లో, కానీ ఎప్పుడు ఇవ్వలే నాకు. ఇంకా మెకానికల్ అంటారన్న, చిన్నప్పటి నుంచి కానివ్వండి, దాని తర్వాత ఈ పాదయాత్రలో కానివ్వండి, లేదా మంగళగిరిలో నేను నడిచినప్పుడు కానివ్వండి, మీరు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు అర్థమైంది. అంటే కొత్త బండ్లు కొనుగోలు సరిగ్గా జరగట్లేదు, సో ఉన్న బండ్లు అయ్యే, దానివల్ల ఆదాయం తగ్గుతాం ఒక పక్కన, కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల ఎక్కువ నష్టపోయింది మీరే. అందుకే మీతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకుని రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో చర్చించడానికి ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ నమస్తే సార్, నా పేరు షేక్ అబ్దుల్ సలీము. దాదాపు 32 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నా నేను. మీరు చెప్పినట్టు మోఫా 1990లో వచ్చింది, అప్పటి నుండి మీరు బండి నడుపుతున్నారు, చాలా సంతోషం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మా ఇప్పుడు పాత బండ్లు అనేవి లేవు, ఇప్పుడు ఇప్పుడు అన్ని కొత్త బండ్లు వస్తున్నాయి, 5-6 అని, 5 అని వస్తున్నాయి. కానీ ఇప్పుడు పాత బండ్లు నేర్చుకున్నాం కదా, ఈ బండ్లు నేర్చుకోవడానికి మాకు కొద్దిగా 20 జిల్లాల్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఓపెన్ చేసి మా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంతమందికి ఉంది ఈ సమస్య? కొత్త కొత్త ఇంజన్లు, ఎలక్ట్రిక్ బైక్లు వచ్చేసినాయి, రేపో మాపు ఎలక్ట్రిక్ కార్లు కూడా పెద్ద ఎత్తున వచ్చేస్తాయి. అందరికి ఉంది ఈ సమస్య. కారణం ఏంటి? ఒక నిమిషం మైక్ ఇవ్వండి. కారణం ఏంటి? అక్కడ టెక్నాలజీలు ఏంటి? సార్ నా పేరు మీరా. మీరా చెప్పండి. మొత్తం BA6 మొత్తం సెన్సార్ సిస్టము పాత బండ్లు మొత్తం కార్బన్ ఉంటాయి. ఇప్పుడే మనం ఏమైనా చేయాలంటే అది ఏమైనా స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా కొంచెం ఎక్సలెంట్ రైజ్ అయినా మనం ఏం చేయలేకపోతున్నాం సార్. బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మొత్తం కలిసి ఆ బళ్ళు వచ్చేసింది, అది మన బాగా ఇబ్బంది ఉంది సార్. అది ఇప్పుడు ఏమైనా క్లచ్ వేరు, బ్రేకు, ఇంజిన్ ఆయిల్ మొత్తం పనికొచ్చింది చేయించడానికి. ఇంక కొదంపడి మనం ఏం చేయాలన్నా కష్టం సార్, చాలా ఇబ్బంది ఉంది. అమ్మా వెనకాల అందరూ ఓపిక పట్టాలి తమ్ముడు చిన్న.